సిద్దిపేట జిల్లా దుబ్బాక వ్యవసాయ మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి. కందుల కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ మద్దతు ధర 5,675 రూపాయలని వివరించారు. చెందేలా చూడాలని లక్ష్యంతోని ప్రభుత్వం చేపట్టిన ధాన్యము కానీ కందులు కానీ ఇతరత్ర లోన్లు కానీ అపరాల కొనుగోలు విధానం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది, రైతులకు ఎంతో ఉపయోగకరంగా అవుతుంది. ముఖ్యంగా అత్యధారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు పండించిన పంటలను మరి మార్కెట్ తీసుకొచ్చి విక్రయించి ప్రభుత్వం నిర్దేశించిన సమయం లోపలనే వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పంపే విధానం మన తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. వేరే రాష్ట్రాలతో పోలిస్తుంటే బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల కంటే తెలంగాణలో ఈరోజు రంగానికి వేరేవంతంగా రైతు ప్రభుత్వంగా ఈరోజు దుబ్బాకలో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం ఉన్న ఎన్నికల కోడ్ సందర్భంగా ఉన్నది కాబట్టి శ్రీగుండను శ్రీగుండలు కొనుగోలు కేంద్రాన్ని మన అధికారులు ప్రారంభించి అక్కడ కూడా చేసిన కొనుగోలు కేంద్రం వస్తుంది. ఈరోజు మార్కెట్ ప్రైవేట్లో ఇక్కడ 4,000కో 3,000కో క్వింటాల్ చొప్పున రైతులు విక్రయించుకునే పరిస్థితి ఉంది. ఈరోజు మనం మార్కెట్లో మరి ప్రభుత్వం తరఫున 5,670 రూపాయల క్వింటాల్ చొప్పున అందులకు రేట్ చెల్లించడం జరుగుతుంది. రైతాంగం మధ్యదారులను ఆధారపడకుండా మరి మధ్యదారులు కొన్ని అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి ప్రజలను రైతులు మోసం చేసి ఉన్న ధాన్యాలంతా అదుపు కొనుగోలు చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎవరైనా ప్రలోభాలు చేసినా అదొక సరైన కట్టుబాటు ధర చేసిన శ్రమకు తగ్గ ఫలితం రావాలంటే మరి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉండే